हैदराबाद आईटी सोदाल कलकलं रेगिंदी मैत्री मूवी संस्था कार्यालय में आईटी सोदाल कोनसागुतुन्नाई दादापू नालुगु गंटलुगा तनिखीलु जरुगुतुन्नाई संस्था डायरेक्टर्लु नवीन एर्नेवी यलमंचली रविशंकर इल्लल्लो सोदालु निर्वहिस्तुन्नारु डायरेक्टर सुकुमार इंट्लो कूडा सोदालु चेस्तुन्नारु बंजारा हिल्स मादापूर जूबली हिल्स लो आईटी तनिखीलु जरुगुतुन्नाई ढिल्ली नुंची वच्चिन आईटी बृंदालु तनिखीलु निर्वहिस्तुन्नारु मैत्री मूवी मेकर् संस्था पैन इंडिया लेवल्लो पुष्प 2 मूवी निर्मिस्तोंदी ఇది కాకుండా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ బుచ్చిబాబు విజయ్ దేవరకొండ తో ఖుషీ సినిమాలు తెరకెక్కిస్తోంది మైత్రి మూవీ సంస్థ భరత్ సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ వెంకట్ ఎందుకని ఈ మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అంటే అధికారులు చెప్తుంది ఏంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా మైత్రి మూవీస్ ఆఫీస్ దాంతో పాటు సుకుమార్ ఆఫీస్ పైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం దాదాపు ఇప్పటికి 5 గంటల నుంచి కూడా వరుసగా ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు ఈ రెండు ఆఫీస్ లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మొత్తం కూడా టాలీవుడ్ ఉల్కి పడిందని చెప్పొచ్చు ఎందుకంటే గత డిసెంబర్ లోనే మైత్రి మూవీస్ ఆఫీస్ పైన కూడా ఐటీ దాడులు జరగడం చాలా వరకు కూడా ఆ రోజు అప్పుడు మొత్తం కూడా చేయటం కూడా జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి అంటే గతంలో ఏదైతే వీళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా కొంత టాలీ కాకపోవడంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం చూస్తుంటే డిసెంబర్ లో జరిగిన ఐటీ దాడుల తర్వాత ఇదే బ్యానర్ నుంచి రెండు సినిమాలు కూడా రావడం జరిగింది ఇటు మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఇటు బాలకృష్ణ రెండు సినిమాలు కూడా రావడం జరిగింది అవి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసినట్టుగా కూడా మూవీ మేకర్స్ కూడా ప్రకటించడము కొంత ఇబ్బందికరంగానే మారినట్టుగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికీ త్వరలోనే అంటే 23వ తేదీన త్వరలోనే ఇది వీరసింహారెడ్డికి సంబంధించి కూడా ఒక గ్రాండ్ ఫంక్షన్ 100 డేస్ గ్రాండ్ ఫంక్షన్ కూడా చేయబోతున్నట్టుగా అత్యధిక వసూలు కూడా చేసినట్టుగా కూడా మూవీ మేకర్స్ కూడా ప్రకటించారు ఇలా ఎప్పుడైతే మూవీ మేకర్స్ ఈ సంస్థ నుంచి కూడా అత్యధికంగా వసూలు అయినట్టుగా 100 కోట్లలో ఇలా వచ్చినట్టుగా ప్రకటించడంతో ఇప్పుడు అదే కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా మనకి ఇండస్ట్రీ నుంచి కూడా వినిపిస్తున్నటువంటిది అయితే గత డిసెంబర్లో జరిగినటువంటి ఐటీ దాడిలో ఏదైతే మేకర్స్ సమర్పించారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కొంత టాలీ కాకపోవడంతో మరొకసారి దీన్ని మొత్తం కూడా పరిశీలించడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీంతోపాటు మైత్రి మూవీ మేకర్స్తో పాటు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి సుకుమార్ రైటింగ్స్ అంటే డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్ పైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర దాంతోపాటు ఆఫీసులలో కూడా మొత్తం రెండు బృందాలుగా వచ్చేసి కూడా మొత్తం కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న దీంట్లో మాత్రము మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి పోలీసులు మాత్రం చాలా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఐటీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చినట్టుగానే చెప్తున్నారు స్టేట్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టుగానే మనకు తెలుస్తుంది ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులే మొత్తం కూడా ఈ రెండు బృందాలుగా ఈడిపోయి మొత్తం కూడా ఐటీ రైడ్స్ అయితే చేస్తున్నారు ఇది సాయంత్రం దాకా కూడా జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎస్ వెంకట్ అంటే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు మైత్రి మూవీస్ బ్యానర్ అనేది చాలా పెద్ద బ్యానర్ రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఈ బ్యానర్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అంటే మరికొంతమంది డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఈ విధంగా ఐటీ రైట్స్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే సర్వసాధారణంగా ఐటీ రైట్స్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎంత బడ్జెట్తో పెట్టారు సినిమాలకి వాళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా లెక్కలు చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ప్రతి ప్రొడక్షన్ హౌస్ పైన కూడా కంపల్సరిగా ఐటీ రైట్స్ అయితే జరుగుతుంటాయి కానీ వరుసగా మాత్రం ఇప్పుడు మైత్రి మేకర్స్ మీద జరగడం కొంత చర్చనీయం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గత డిసెంబర్లో జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు జరుగుతుందంటే ఈ వాళ్ళు సమర్పించిన డాక్యుమెంట్స్లో కొంత తేడాలు ఉండటము ఇదని కూడా మనకు తెలుస్తుంది దీంతోపాటు ఇటు సుకుమార్ రైటింగ్స్ కూడా ఎందుకంటే సుకుమార్ రైటింగ్స్ ఇటు మైత్రి మూవీస్ రెండు బ్యానర్లు కలిపి కూడా గతంలో ఉప్పెనల్లంటే ఒక సినిమా తీయటము ఇప్పుడు సుకుమారు పుష్ప 2 సినిమా కూడా ఒక భారీ బడ్జెట్తో కూడా తీస్తున్న సంగతి ఉంది అంటే ఇది డిసెంబర్లో రాబోతున్నటువంటి ఈ సినిమాకి ఇటీవలనే చాలా ఒక ఏదైతే
గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది కూడా ఒక మంచి పాపులర్ అవటము. ఇప్పుడే దీనికి సంబంధించి బిజినెస్ కూడా భారీ స్థాయిలో కూడా జరుగుతుంది. అంటే డిజిటల్ బిజినెస్, ఆడియో రైట్స్, తర్వాత నాన్ థియేటర్కల్ రైట్స్ మొత్తం కూడా బిజినెస్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ టైంలోనే ఇప్పుడు ఐటీ రైట్స్ జరగటం అంటే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఇటు మేకర్స్ కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే సంక్రాంతి ఇద్దరు అగ్ర హీరోలు ఇటు బాలకృష్ణ, ఆ తర్వాత చిరంజీవి సినిమాలు రావడం జరిగింది. ఇప్పుడు మా వరుసగా ప్రొడక్షన్లో కూడా చాలా సినిమాలు కూడా జరుగుతున్నట్టు ఉంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ ఇటు పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు మరొక సినిమా కూడా మొత్తం కంటిన్యూ అవుతున్నాయి. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా, ఆ తర్వాత ఇటు ప్రశాంత్ నీళ్లు జూనియర్ ఇంటర్ కాంబినేషన్లో రాబోతున్న మరొక సినిమా, ఇలా చాలా సినిమాలు అన్ని కూడా ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉండటం, దీంతోపాటు చిన్న సినిమాలు కూడా చాలా వరకు ఉండటం జరిగింది. అంటే దాదాపు కొన్ని 1000 కోట్ల దాకా పైన ఎక్కువనే బడ్జెట్తో కేటాయించినటువంటి సినిమాలు అన్ని కూడా ఈ సినిమాకు ఉండటం కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇది పెద్ద ఒక బ్యానర్ కావడంతో దీనిపైన కూడా కొంత ఐటీ రైట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది హరీష్. థ్యాంక్ యూ వెంకట్.